విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కడప ఉక్కు కేంద్రం నిర్మించాలని సిఐటీయు ఆధ్వర్యంలో కడప జిల్లా కోడూరు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టారు సిఐటియు కడప జిల్లా కార్యదర్శి హెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అని పోరాడి ముప్పై ఆరు మంది త్యాగ ఫలితంగా అనేక నిర్బంధాలను ఎదుర్కొని సాధించిన ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేయడానికి అమ్మడానికి బీజేపీ నాయకులకు ఎవరిచ్చారు అధికారమని ప్రశ్నించారు వంద కోట్ల లాభంలో ఉన్నది రెండు లక్షల విలువైన ఆస్తులను విదేశీ బహుళజాతి కంపెనీ ఉత్తర కొరియా పోస్కో కంపెనీకి కారు చౌకగా అమ్మేస్తున్నారని లక్షలాది మంది ఉపాధి కోల్పోతున్నారని తెలిపారు